ఓకేనా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు మీడియా ముందుకు రావడానికి కారణం 2-3 రోజుల నుంచి అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో గాని రాష్ట్రవ్యాప్తంగా కూడా కొంతమంది శాసన సభ్యులు గాని మంత్రులు గాని యువగలం మనగలం అనే పాదయాత్ర మా నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు పాదయాత్రను గురించి కొంతమంది కొన్ని సొల్లి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది పిచ్చి కూతలు కోస్తున్నారు కొంతమంది కారు కూతలు కోస్తున్నారు మీకు ఒకటే ఇప్పటికైనా బుద్ధి రాల మా యువ నాయకులు యువగలం ఎప్పుడోతే జనవరి 27వ తారీఖు మొదలు పెడతానే మీకు గుండెల్లో దడపుట్టింది మీకు జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో రైలు బరికిత్తింది మీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ప్యాంట్ దర్శిపోయింది మరి ఇంకా మీరు మా నాయకుల గురించి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు శర్మ అనేది లేదు నిన్న చేదర్ రెడ్డి పుట్టపతి మరి దుద్దేగుండి శేదర్ రెడ్డి గారు మా నాయకుని గురించి విమర్శించే ముందుగా ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే బాగుంటది మా నాయకుడు ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడతారు ప్రజల కోసం నిరంతరంగా పనిచేసే నాయకులు నారా కుటుంబం నందమూరి కుటుంబం ఎన్నో మాటలు చెప్పాం చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది నారా చంద్రబాబు నాయకుడితేనే సాధ్యమని ఎన్నో మాటలు చెప్పినాం అది తిరగరాసినారని కూడా అది గుర్తుపెట్టుకోవాలని మీకు హెచ్చరిస్తున్నాం నారా లోకేసు ఇంకోటేదో మాట్లాడారు మీకు సిగ్గు చరమున్నోళ్ళతో మాట్లాడరు పుట్టపత్తిలో బ్రహ్మరథం పట్టారు ఇక్కడ సిద్ధారెడ్డి పని అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఎవర్ని మరి అక్కడ అభ్యర్థిగా పెట్టినా మరి బంపర్ మెజారిటీతో గెలుస్తారు వైఎస్ఆర్ పార్టీ నామరూపం లేదని కూడా అందరికీ తెలిసింది మరి శంకర్ నారాయణ గారు మరి పెనుగొండ నియోజకవర్గంలో మరి ఈ జనం చూసి మరి తట్టుకోలేకుండా మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు మరి ఈరోజు చాలామంది కొడాలి నాని పిచ్చోడు కానీ రోజా కానీ ఇంకా అంబటి రాంబాబు కానీ గుడివాడ అమర్నాథ్ కానీ ఇంకా మీకు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా మీరు మానవత్వం లేకుండా మనసు అనేది లేకుండా ఓడిపోతా ఉన్నా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేత కాకుండా ఆత్మరక్షణలో పడిపోయి మీకు పిచ్చి పట్టి కారు కూతలు కోస్తున్నారు మీ కబాలం బయలుపోతుంది ప్రజలు పగలగొడతారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్ప గొప్పగా చెప్తున్నాడు ఏంది గొప్ప గొప్ప చెప్పింది ఈ మంత్రులు అన్నారు నిన్న రోజా అంటున్నది మా సిగ్గు చరమ అనే ఉండే మనిషిని మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడు ఈ నగిరిలో ప్రజలకు ఏం చేసినావు ఆ ప్రజలకు ఏ నిలబెట్టినావు అని నిన్న అడుగుతున్నా నిన్ను మొట్టమొదటిగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఓడిపోయేది కౌంటింగ్లోనే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇస్తే మొట్టమొదటిగా ఓడిపోయేది నువ్వే రోజా గారు ఎందుకంటే అక్కడ ప్రజల గురించి నాకు బాగా తెలుసు ఆ నియోజకవర్గానికి కానీ మరి వడవాలపేట మండలం కానీ మరి పుత్తూరు మండలానికి కానీ ఎస్ఆర్పురం మండలానికి కానీ నగిరికి కానీ ఏ మండలానికి ఏం చేసినావు అని కూడా ప్రజలంతా అక్కడ ఈరోజు నీ సొంత పార్టీలో ఉన్నవాళ్ళే నీకు శగలు చూపిస్తున్నారు నీ యొక్క చేతగానం తనాన మరి ఈరోజు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు ఇది గుర్తుపెట్టుకొని రోజా గారు మాట్లాడితే బాగుంటుంది మాటిస్తే మాట నిలుపుకున్నాడు చంద్రబాబు నాయుడు కదా మాటిస్తే మాట కట్టుబడి పనిచేసే నాయకుడు ఏకైక నాయకుడు ప్రపంచ దేశాలలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడికి సింగపూర్ మరి సింగపూర్ కానీ మరి ప్రపంచ దేశాలలో కూడా ఆయన్నే ఆదర్శంగా తీసుకొని ఈరోజు సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతున్నారు అంతెందుకు శ్రీలంకలో
मरी ओक पक् देश मरी आये पिपच्छी आये चीन अभिवृद्धि कार्यक्रम का आये संक्षेम पथकाल ये विधा प्रवेश मरी अधानी सतक सन्मान चेसी घन स्वागत पल की कंलू कनपड़ा सोवल विनपड़ा वैएस पार्टी की सोवल मूगबोना कल्लू मूतल पड़ना सूट कड़ा यह जगनमोहन रेड्डी एद गोपार एद मे गा मे गा मे गा मेमिजेसा इकतीसा उरकना गेलूड़ू एन मटल परपालना सूरी मुख्यमंत्री अवता सूरी मंत्री अवता एपड़ेनो गुर्रमेता एन की बोतना मुझे बोतक कल्लू नीचे परपाल चेत का अभिवृद्धि सृष्टि लेकिन नीयत पोतरे पार्टी नायक माटतारा चरत्र इंत मुझे आनाटी नायक नंदमूरी तारक रामारा गार स्वर्गीय एनटी रामारा गार आ रोज बीसी एसटी मैनारटी वर्ग पीड़ा घनता तेलुगुदेशं पार्टी नारा चंद्रबाबु नायडु आनाटी नायक नारा मन नंदमूरी तारक रामारा गार आयर को बीसी एसटी मैनारटी तिरुपति बोडोड़े एवड़ो एंतम बोडोड़ बोलिंग बीसील की एसल की मैनारटी वर्ग मरी राज पार्टी एकैक पार्टी तेलुगुदेश पार्टी मरी अद पार्टी महानायकड़ी मुख्यमंत्री वर्यु तेलुगुदेश पार्टी जातीय अध्यक्ष नारा चंद्रबाबु नायडु दानी अमल परस्तू ముందుకు తీసుకొంబోతూ ఎన్నో సంచయం పథకాలను ప్రదేశపెట్టి ప్రజలకు అందగడిగా ఉన్న నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరి నిన్నగడ చూశాం 41 సంవత్సరం పూర్తి చేసుకొని రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు అంతా జాతీయ मरी पार्टी आध्र्यन मरी हईदराबाद नापल्ली मरी पेरारी ग्रउंड वेला मंदिर तो नि मरी आयुक्त संबरा जरूकू मरी चपाँ हईदराबाद ईटी सीटी चंद्रबाबुना तेलुगुदेशं पार्टी जगनमोहन रेड्डी गारु रोजा गारु हईदराबाद कट्टिंदी तेलुगुदेशं पार्टी नारा चंद्रबाबुना कदा औटर रिंग रोड प्रवेश औटर रिंग रोड निर्माण जैसी तेलुगुदेश पार्टी नारा चंद्रबाबु नायडु कदा मरी शंशाबाद एयरपोर्ट मरी एनो रकल हैदराबाद रकर हैदराबाद डेवलपमेंट मरी आईटी सिटी मरी एरे राष्ट्रीय उद्योग मन राष्ट्र में मन पिल मन भविष्य कोसम मन पिल भविष्य कोसम एनो परश्रमकोचि कंलू कनपड़ा कबोदला मेरी नोट को माटदा के खबरदा जाग्रत रोदी आंध्र प्रदेश इंडिपैं आंध्र प्रदेश इंडिपैनपड़ी आंध्र प्रदेश यड़ारीगा आंध्र प्रदेश यड़ारीगू कूसोड़ा कुज्जी ले निर्सा नील ले मर राजधानी ले सक्रटेट हाईकोर्ट ले राजभवन ले डीजीपी आफीस लेते एम चेयलता आयन मुंदु सूपतो आयन धैर्यंतो आयन कुंडे पलुकुबडितो आंध्र प्रदेश मरी अन्नी जिल्लालकु मरी मध्यलो उंटे बागुंटादी ओक सेंटर पाइंट गा उंटे बागुंटादी पक्कने नीळ्ळु गा उंटे बागुंटादनी मरी अन्नी रकालुगा चर्चिंचि अमरावतिलोने रायदानि उंडालनि मूडु पंटलु पंडे भूमिनि 33000 एकरालु రైతుల దగ్గర ల్యాండ్ కూలింగ్ తీసుకొని సెక్రటరీ గారిచ్చిన గణత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు అదే మీరు కారు కూతులకు వస్తున్నారే మరి సొంత కుటుంబాల మీద కూడా దూషణ చేస్తున్నారే మా నాయకుని నోటికొచ్చినట్టుగా మాట్లాడారే అది అసెంబ్లీగా హుండా శాసనసభలుగా హుండా కౌరుల సభలుగా ఈ రోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారే అది కట్టిచింది అసెంబ్లీ నారా చంద్రబాబు నాయుడు కదా
రోజాగర్ జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడు కొడాలినానిక మరి ఈ రోజు మీరు చేసే అవినీతిని మీ అరాజకాలని 444 సంవత్సరాలలో దాదాపు 40,000 400 కేసుల్ని ఈ రోజు హైకోర్టులో మీకు చెవక్కులు పెట్టి మీకు మొటి కాలేసిన హైకోర్టు కట్టించింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు కళ్ళు కనబడలేదా మరి ఈ రోజు సట్టాన్ని సుట్టంగా మార్చుకొని ఈ రోజు డీజీపీని మీ చేతిలో పెట్టుకొని మరి ప్రజలకి అందరికి సమానంగా ఉండాల్సిన ఒక డీజీపీ గారు ఆ ఆఫీస్ కట్టించి ఇచ్చింది ఎవరు మరి రోజా గారు కొడాలనని పిచ్చోడు మరి గన్నవర వంశీ ఆ ఆఫీసుని కట్టించింది ఎవరు డీజీపీ ఆఫీసుని నారా చంద్రబాబు నాయుడు కదా మరి అదే రాజభవనని ఈ పొద్దు గవర్నర్గా ఇంతకుముందున్న గవర్నరు మీరు చెప్పినట్టుగా సంతకాలు పెడుతున్నాడే ఆ గవర్నర్ రాజభవనం కట్టించింది ఎవరు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కదా మరి అదే ఈరోజు మీరు సెక్రటరీలో ఈరోజు బిల్లులు అమ్మఒడి అని మరి అన్ని తప్పుడు కేసులు పెట్టి ఈరోజు బిల్లులు చేపించుకుంటున్నారే సెక్రటరీ అది ఎవరు కట్టించింది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కదా మీరు మీ ముఖ్యమంత్రి గారు నేనున్న అన్నగా వస్తున్నాడో లేదు కానీ బుల్లెటు అందరికి ముందుగా వస్తానని చెప్పినాడే ఆ రోడ్లలో పర్దాలు కట్టుకొని పోతున్నారు రోడ్లు 27 రోడ్లు ఆ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు కళ్ళు కనపడలేదా ఆ రోడ్డు మీద పోయేప్పుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోడ్లు వేసినారు ఈ బిల్డింగ్లు కట్టారు ఈ అసెంబ్లీలో మనం తప్పుడు మాటలు తప్పుడు కూతురు కూర్చోవే ఇది కట్టించింది చంద్రబాబు నాయుడు అని కళ్ళు కనపడలేదు మీకు మీరు ఇచ్చిన తప్పుడు జీవోళ్ళన్నీ మరి ఎన్నికి తిప్పుకొడుతున్నారే హైకోర్టు అది కట్టించినప్పుడు మీకు కనపడలేదా డీజీపీ పోయినడే ఆఫీసుకి చేతులు కట్టుకొని మరి ఇప్పుడు అంతా అన్ని రకాలుగా మరి ఈరోజు మాట్లాడుతున్న రాయలసీమ ఎడారిగా మారిపోతుంటే తాగడానికి నీళ్ళు లేనప్పటికీ రాయలసీమ ఎడారిగా రాళ్ళు ఉంటాయంటే రాయలసీమ రతనాల సీమగా మార్చాలని ఎక్కడో కొరియా రాష్ట్రాల నుంచి ఆయనకుండే పలుకుబడితో ఆయనకుండే ముందు చూపుతో మరి రాయలసీమని రతనాల సీమగా మార్చాలని కియా మోటార్ కంపెనీ తెచ్చి ఎక్కడో ప్రపంచ దేశాలలో కార్లు తయారవుతూ ఉంటే ఆ కార్లు మనం కొనుగోలు చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో మన జిల్లాలో కార్లు కొనుగోలు వేరే రాష్ట్రాలలో కొనుగోలు చేయాలి అంటే మరి పెనుగొండ దగ్గర కియా మోటార్లో అక్కడ ఎన్ని కార్లు ఒక రోజుకి ఉపయుక్త అవుతున్నాయి ఈ దేశాలకు ఎన్ని కార్లు పోతున్నాయి ఇవన్నీ గుర్తుకు రాలేదా రోజా గారు మీరు దౌర్జన్యంగా వాళ్ళ మీదకి దాడి చేశారే వాళ్ళు మీకు అడిగిన డబ్బుల్ని సందాలు ఇవ్వలేదని మీ రౌడీ మామూలు ఇవ్వలేదని కియా మోటార్ని దాదాపు 120 మరి పరిశ్రమలు అనుబంధ సంఘాలుగా ఉన్న అవన్నీ మీరు తరిమేసింది వాసవా కాదా రోజా గారు మరి శంకరనారాయణ గారు మీకు అక్కడనే ఉన్నావు నీ తెలుదా శంకరనారాయణ గారు మీరు పిచ్చి బట్టి పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరి ఎప్పుడవుతే స్థానిక సమస్యలు మరి ఏవైతే పట్టభద్రుల ఎన్నికలు 3 స్థానాల్ని మరి పులివేందల గడ్డని జెండా ఎగరేసినామే తెలుగుదేశం పార్టీ పులివేందల గడ్డని బద్దలు మరి కొట్టి మరి అక్కడ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తింది మరి అదేవిధంగా ఏదైతే 23 మంది మేము నల్లకల్ని పీక్కున్నాం తెలుగుదేశం పార్టీ లేదు అని మీరు పిచ్చుకూతలు కారుకూతలు కూస్తే మీ శాసనసభ్యులే మీ దగ్గర ఉన్న వాళ్ళే మీకు బుద్ధి చెప్పాలని అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అని మీ శాసనసభ్యులు ఓట్లేసి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి ఓట్లేనారంటే చంద్రబాబు నాయుడు ముందు చూపు చంద్రబాబు నాయుడు చాణిక్యం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చంద్రబాబు నాయుడు ప్రజల పక్షాన పోరాడే నాయకుడని ఆయనకు గుర్తించి ఓటేశారు మీ నాయకుడు మాత్య మాట తప్పును మడవ తిప్పనన్నాడు మాట తప్పాడో లేదో మన అంటున్నారు రాష్ట్రం ఒకటే ఉంటుంది అమరావతినే ఉంటుంది మేము ఇల్లు కట్టుకున్నాం మేము ఇరగ తీసినాం మేము మెరుగెత్తినామని ప్రతి ఒక్కరూ పిచ్చు కూతలు కూసినారే రోజా కానీ
అంబటి రాంబాబు కానీ బొత్స సత్యనారాయణ కానీ రకరకాలుగా కొడాలనే పిచ్చోడు కానీ అందరూ కూడా మీరేమన్నారు, మేం మాట తప్పం మరవ తిప్పం రాయిదాని ఏనే ఉంటుందన్నారు. మళ్ళీ ఏమైంది, మీ బుద్ధి గడ్డి తినిందా, ఏమైనా పిచ్చుకొక్క కొరికిందా మిమ్మల్ని? మరి మూడు రాయిదాలను ఎందుకు అన్నారు? మరి అదే విధంగా మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలంటే జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నాడు. 22 మంది ఎంపీలు ఇవ్వండి, నరేంద్ర మోడీ మెడలు ఉంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చాడా? తెచ్చాడు చెప్పండి. నరేంద్ర మోడీ కాలు ఈరోజుగా నిన్న గడిపోయాడు పట్టుకొని, నా తమ్ముని కాపాడండి, మా సొంత బాబాయిని మేమే చంపేశాం, కేసులు లేకుండా చేయండి అని నిన్న పోయినాడా లేదా ఢిల్లీకి చెప్పండి మీరు రోజా గారు. మరి ఈరోజు బీసీలకి ఎస్టీలకి పెద్ద పీట వేస్తానని చెప్పావు, ఈరోజు బీసీ కార్పొరేషన్ని మూసేసావు, ఎస్సీ కార్పొరేషన్ మూసేసావు, బ్రాహ్మణ కార్పొరేషన్ మూసేసావు, మరి అదేవిధంగా కాపు కార్పొరేషన్ని ఎస్టీ కార్పొరేషన్ని మైనార్టీ వర్గాలకి మరి యొక్క అభివృద్ధిని దూరం చేసింది వాస్తవం లేదా? మరి రోజా గారు, మరి కొడాలి నాని గారు పిచ్చోడా? మరి ఈరోజు మీరు మాట్లాడతారా మా నాయకుని గురించే? మాటిస్తే మాటి మీద నిలబడే నాయకుడు ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఏనికైనా సరే మీ మాట దోచుకోవాలా దాచుకోవాలా జైలు పోవాలనే ఆ సంకల్పం లేదు మా నాయకుడికి. మనకుండింది చాలు, మనకుండింది ఇంకా 10 మందికి పంచి పెడతాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం మనకు పేరు ప్రకృతి కావాలా, ఈ రాష్ట్రం బాగుండాలా, మరి అప్పుడు ఈ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఇన్ని అభివృద్ధులు దర్శించినాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఇంతమందిని ఆదుకున్నాం అనే ఒక పేరు ప్రకృతి కోసమే కానీ, మీ మాత్రం 100,000 కోట్లు దొబ్బేసి 15 ఏళ్ళు జైలు పోయించి 11 ఫ్యాక్టరీ చేసుకొని ప్రతి శుక్రవారం కోర్టుకు పోవాలంటే ఎగరగొట్టి తిరిగి అటువంటి మనస్తత్వం కాదు. ఇంకొకసూరి నారా లోకేష్ బాబు గురించి చూశారు, ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెడతానే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. ఆయన ఏదైతే 52 రోజులకి మరి ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు సాధించాం, పూర్తిగా 400 రోజులు పూర్తిగా పాదయాత్ర అవుతే ఖచ్చితంగా 151 మంది దాన్ని క్యాచ్ చేస్తాం, పూర్తి చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రినిగా ఆ సీట్లో కూర్చున్నంత వరకు మా నాయకుడు యువగలం మనగలంతో ముందుకు పోతాడు, ముందుకు నడుస్తాడు, సాధిస్తాడని కూడా ఇంకొకసూరి మా బాబుని గురించి ఎవరైనా తప్పుడుగా ప్రసారం చేస్తే మీకు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు, హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.